దశాబ్దాలుగా కాపు జాతికి అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుని వారి ఉద్యమాలను వారి న్యాయపరమైన రిజర్వేషన్ డిమాండ్లను ఇవ్వడంలో దాటవేత ధోరణితో మోసం చేస్తున్నాయని ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి కాపులకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఏకేసీ కళాశాలలో కాపుల ఆత్మీయ సమావేశంలో బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జాబితాని నిర్ణయించేటువంటి పూర్వ సర్వాధికారం సర్వాధికారం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ ఉన్నటువంటి అది బాధ్యత వారి పరిధిలో ఉన్న అంశం. కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోదు చేసుకోలేదు కూడా. ఈ విషయం మొన్న మరాఠా విషయంలో సుప్రీం కోర్టు విషయంలో కొంత కన్ఫ్యూజన్ వచ్చేసరికి మరలా మేము రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో స్టేట్లో ఏ బీసీ లిస్టులో ఏ కులాలు ఉండాలి అన్నది మీరే నిర్ణయించాలి, ఇది కేంద్రానికి సంబంధం లేదు అని చెప్పి మరొక రాజ్యాంగ సవరణ మొన్న మూడేళ్ల క్రితం మరొకసారి చేసించాను. సో ఇక్కడ రాష్ట్ర పెద్ద ఆందోళన జరిగితే అజిటేషన్ జరిగితే మరి ఈ స్థాయి మరి పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీరు ఎందుకు అమలు చేయలేదు దానికి సమాధానం చెప్పాలి. 50% మించిపోతుంది అందుకని చేయలేదని కొంతమంది చెప్పారు. మరి మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరి మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. మేము ఎక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నామో అక్కడ బీసీ జాబితాలో ఎవరిని చేర్చినా 50% మించినా అక్కడ మేమే అసెంబ్లీలో చట్టాలు చేసి మేమే దాన్ని అమలు చేసి తర్వాత కోర్టులో ఛాలెంజెస్ అన్ని కేసుల్లో కోర్టులో ప్రతి ఒక్క రిజర్వేషన్ కేసు పెండింగ్ ఉంది ఉంటాయి. అది కోర్టు ప్రక్రియ. అది ఉన్నప్పటికీ కూడా మేము మా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే మేము ఎక్కడ కేంద్రానికి లేఖలు రాసి తప్పించుకోవాలి. ముందేమో 2004లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు చేశారు అప్పటికాల. సో తర్వాత అడగకుండానే మరి ముస్లిం వర్గీయులు అందరికీ తీసుకెళ్లి రిజర్వేషన్ ఇచ్చారు. అసలు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రక్రియ. ఆ ముస్లిం రిజర్వేషన్ ఇప్పటికి కూడా కోర్టులో నలుగుతోంది కానీ వాళ్ళు 15 ఏళ్లుగా రాజకీయ అన్ని రకాల రిజర్వేషన్స్ ఫెసిలిటీస్ని అనుభవిస్తున్నారు కదా. మరి కాపులకు కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు కనీసం దక్కేదేమో కోర్టులో ఛాలెంజ్ వచ్చేదేమో చూసేవాళ్ళం. కోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా కోర్టు చెప్పే మాట ఇది. సుప్రీం కోర్టు ఏం చెప్తోంది 50% మించకూడదు అన్నది ఒక క్లియర్ కట్ గైడ్ లైన్, అది పాటించాల్సిందే. దాని పైన ఏ రిజర్వేషన్ ఇచ్చినా దానికి పూర్తి సహేతుకమైనటువంటి కారణాలు చూపించాలి. ఎందుకు చూపించలేరు మీరు ఇక్కడ? ఇక్కడ కాపులు సామాజికంగా ఆర్థికంగా నిజంగా వెనుకబడిన వర్గం అని మరి మీకు మీరు తెప్పించిన నివేదికల్లో స్పష్టం కాలేదా? అది ఆధారం చాలదా? 20-25% నేను 18% అన్నా, మీరు కొంతమంది 20-25% అని చెప్తున్నారు. 20-25% ఉన్న వారికి 5% బీసీ రిజర్వేషన్ ఇస్తే అది హేతుకం కాదు అని ఏ కోర్టు అన్నా అంటుందని నేనైతే అనుకోను. సో ఇంత బలమైన కారణాలు ఉన్నటువంటి ఈ కేసులో ఇవ్వకుండా ఉండటానికి కారణాలు ఏమిటి? అడగకుండానే ముస్లిం వర్గీయులకు ఓబీసీ రిజర్వేషన్, మరి దాన్ని ఎందుకు కేంద్రాన్ని పంపించలా? ఎందుకంటే అది కావాలి, ఓటు బ్యాంక్ కావాలి. అది ఆ మొత్తం ఒకే గ్రూప్గా ఉంటుంది. బహుశా కాపు వర్గం మాకంత ఓటు బ్యాంకుగా లేదు, కొంచెం చీల్ చేయొచ్చు దాన్ని అన్నటువంటి ఒక ఆలోచన ఉందేమో. సో కాబట్టి 2004లో ఎగ్గొట్టారు, 2009లో పెట్టారు ఎగ్గొట్టారు, 2014లో పెట్టారు. మీరు మరి తొలి సంఘటన జరిగేదాకా నిద్ర లేవలేదు, తర్వాత కమిషన్ అన్నారు, తర్వాత నివేదిక అన్నారు, తర్వాత బిల్లు పాస్ చేశారు, దాన్ని తీసుకెళ్ళి అటకెక్కించారు. కేంద్రం అనే కేంద్రంలో మీరు నేను కమిషన్తో సంబంధం లేదు. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే హోమ్స్ శాఖలో, కేంద్ర హోంశాఖలో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేటువంటి ఒక డివిజన్ ఉన్నది, దానికి ఒక స్పెషల్ సెక్రటరీ ఉన్నారు, దానిలో అధికారులు ఉంటారు. వాళ్ళ పనిలో కేంద్ర రాష్ట్ర సంబంధించిన అంశాలన్నింటినీ పరిశీలించడమే. సో ఈ బిల్ ఇక్కడి నుంచి అక్కడికి పంపించారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అన్ని డిపార్ట్మెంట్స్కి ఆ బిల్లుని పంపించారు, రొటీన్గా సర్క్యులేట్ చేశారు. ఆ సర్క్యులేట్ చేసిన చోట వాళ్ళందరూ ఏదో 6 నెలలకు 9 నెలలకు కామెంట్స్ పంపించారు. మీరు తెలిసి ఇవన్నీ జరిగేసరికి పుణ్యకాలం తీరిపోతుంది, ఎందుకు వస్తుంది, మేము బిల్లు చేసామని మళ్ళీ ఓట్లే ఇచ్చుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచన. ఇట్లా తప్పుడు పని చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ఒకటి ఇది ఒక ప్రక్రియ ఇది.